తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి త్రినామమున ప్రభు ఆరోహణ తరువాత ఆదివారం కొరకైన శుభములు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకున్నాము. ఈ ఆరోహణ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు పేతురు రాసిన మొదటి పత్రిక 4:7-11, యోహాను శుభవార్త 15:26-16 ఉన్న ఈ దైవలేఖన భాగమును కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈ రెండు పాఠాలలో ఉన్న సారాంశాన్ని మాటలను మనము ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:7-11 7వ వచనము, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ఇక్కడ అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని మాటలు కనబడుతున్నాయి. పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన అంటున్న మాట అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అంతము వచ్చి ఉన్నది అనే విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే సువార్తల పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 16:4 మనం గమనించినట్లయితే అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అవి జరుగు కాలము, కాలము సమీపించి ఉన్నది, అంతము వచ్చి ఉన్నది, కాలము జరుగు కాలము వచ్చుచున్నది. ఏమిటి ఆ జరిగే కాలం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రెండు పాఠాలలో మనం చూస్తే దేవుని రాకడ దినము సమీపముగా ఉన్నది, దేవుడు రెండవ మారు రాబోతున్నటువంటి కాలము సమీపించి ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే క్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు, అవి జరుగు కాలము వచ్చి ఉన్నది అని చెబుతున్న మాటలు. పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు గారు అంటున్న మాట అంతము సమీపించి ఉన్నది, అంటే జరగవలసినటువంటి కాలము సమీపించి ఉన్నది, దేవుడు రెండవ మారు రాబోతున్నటువంటి కాలము సమీపముగా ఉన్నది అనే విషయాన్ని లేఖన భాగముల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 7:2 మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథకర్త ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్న మాటలు మనం ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 7:2, నరపుత్రుడ ప్రకటింపుము ఇశ్రాయేలీయుల దేశములకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశములకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు మీకు అంతము వచ్చే ఉన్నది, అంతము వచ్చి ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నారు. అంతము సమీపించబడి ఉన్నది అనే విషయాలు తెలియచేయబడుతున్నాయి. ఏమిటంటే ఆ అంతము సమీపించబడినది, దేవుని రాకడ సమీపించబడి ఉన్నది అనే విషయాన్ని కూడా మనము ఆలోచన. అందుకనే కాలము జరుగుతున్నది, అంతము సమీపించి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురు తెలియచేస్తున్నటువంటి మాటలు యాకోబు పత్రికలో యాకోబు గ్రంథకర్త ఆయన మాట్లాడుతూ యాకోబు పత్రిక 5:8 మనం గమనించినట్లయితే ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి అని మాటలు. ప్రభుని రాక అంతము అన్న, జరుగు కాలము అన్న, ఇవన్నీ కూడా ఏమిటయ్యారంటే ప్రభుని రాక సమీపించు కాలము, అదే
యాకోబు పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనం చెప్పబడుతుంది, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి. ప్రస్తుతమైనటువంటి ప్రస్తుత దినాలు మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రభుని రాకడ దినములు సమీపించి ఉన్నాయని మనకు అనేకమైన కార్యాలు క్రియల ద్వారా వెల్లడి చేయబడుతున్నది. పిల్లలు నిజమే, ప్రభుని రాక సమీపించి ఉన్నది. ప్రభు త్వరలోనే రానయ్యున్నాడు. ఆయన వచ్చుచున్నటువంటి సందర్భములో జరిగేటువంటి ప్రక్రియలు, పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ భూకంపాలు కలిగినను, భయంకరమైన తెగుళ్ళు పుట్టినను, ఇవన్నీ కూడా దేవుడు సమీపముగా ఉన్నాడు అనే దానికి సూచన. దేవుని మనము ఆరాధించలేనటువంటి, ఆరాధనలకు ఆలయములో చేరలేకపోతున్నాము అంటే దేవుని రాకడ సూచనలు. మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శోధనలు వీటిలో కొనసాగుతున్నాము. ఇవన్నీ కూడా రాకడకు మనము సిద్ధపడడానికి అవకాశము అనే విషయాన్ని జ్ఞాపకం చేసి, ప్రభు సమీపించి ఉన్నది, ప్రభు యొక్క రాక సమీపించి ఉన్నది, మనము సిద్ధపడు వారముగా ఉండాలి. ఇలా యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారు మిమ్మును సమాధ మందిరములో నుండి వెలివేదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆ రాబోతున్నటువంటి కాలంలో ఆ దేవాది దేవుని 2వ రాకడ వచ్చుచున్నటువంటి ముందుగా ఏం జరుగుతుందయ్యా అని ఒక సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వారు సమాజ మందిరములో నుండి దేవుని మాటలకు ప్రకటించి వారిని వెలివేస్తారు. అంత మాత్రమే కాకుండా వారిని చంపి దేవునికి సేవ చేస్తున్నామని వారు ప్రకటించుకుంటారట. ప్రస్తుతమైనటువంటి పరిస్థితులలో కూడా ఇటువంటి విధానాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్లో కూడా దేవుని బిడలైనటువంటి వారే కానీ దేవుని మాటలను ప్రకటించుటకు వచ్చినటువంటి వారిని దూషించిన విధానం, హింసించిన విధానం మనము దేవుని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చినటువంటి వారిని ఏ రీతిగా దూషిస్తూ ఉన్నారో, హింసిస్తూ ఉన్నారో మనము చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని సువార్తను ప్రకటించుటకు దేవుని ద్వారా పంపబడినటువంటి ప్రవక్తలైనటువంటి వారిని ఏ రీతిగా దూషించారో, హింసించారో, గాయపరిచారో అనే విషయాలు మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి మాటలు, కొన్ని మాటలు అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న వాక్యం, అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి, వారు ఈ మనిషి ఎప్పుడునో ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. స్తెఫను గురించి, ఇతను మేము ఎప్పుడూ చూడలేదు, ఇతడు అబద్ధ, అతనిని గురించి అబద్ధ సాక్షుల్ని నిలబెట్టి ఇతను మేము ఎప్పుడు చూడలేదు, ఇతడు ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుచున్నాడని నెపమును స్తెఫను మీద మోపి రాళ్లతో కొట్టి చంపిన సందర్భాన్ని మనం చూసి ఉన్నాం. ఇలా
వాస్తవానికి దేవుని ధర్మశాస్త్ర గ్రంథానికి అనుకూలముగా యేసుక్రీస్తు వారి బోధలు చేయడానికి ఆ మాటలను ప్రకటించడానికి స్తెఫను పంపబడ్డాడు. కానీ వారు చూపినటువంటి నేరము నెపము ఏమిటంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే మేము ఇతన్ని గాయపరుస్తూ ఉన్నామంటే, మీకు అప్పగించామంటే, మేము చంపుతూ ఉన్నామనంటే, ఇతడు దేవుని మాటలను ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రక్కన పెట్టాడు అని నెపాన్ని మోపారు. ఆ తరువాత స్తెఫను చంపబడిన రీతిని కూడా మనం గమనిస్తున్నాం. అపోస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1:13 మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటలు, పూర్వ ముందు యోధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. అపోస్తలైన పౌలు అంటున్న మాట, నేను యోధ మతస్థుడుగా ఉన్నప్పుడు అనేకులను హింసించాను, గాయపరిచాను. యోధ మతము అనేది ఎక్కడది? దేవుణ్ణి ఆరాధించే మతమే అది. కానీ ఆ మతములో నుండే వచ్చిన ఈ పౌలు దేవుని బిడ్డలైనటువంటి, క్రీస్తు బిడ్డలైనటువంటి వారిని, క్రీస్తు మాటలను వినిచున్న వారిని అనేక రీతులుగా హింసించాడు, దూషించాడు, చంపాడు. అటువంటి కాలము ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించేవారిని, అక్కడ ఉన్నటువంటి దేవుని మాటలు వినువారు వినని వారితో కలిసి బాధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనం అందరం కూడా విని ఉన్నాం. ఒకనొక రాష్ట్రంలో దేవుని మాటలు ప్రకటించే పూజారులు, లేదంటే ఇతర మత ప్రతిష్ఠులు, వారు ఆలయంలో నిద్రించినప్పుడు వారిని కొందరు దుండగులు అర్థం చేశారు, చంపివేశారు. వారు ఇచ్చిన మాట ఏమిటంటే, దేవుడు మమ్మల్ని ఈ పూజారులను, ఈ వ్యక్తులను చంపమని మాకు చెప్పాడు కనుక మేము చంపేశాం. ఇలా అనేకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇదే కాలము సమీపించి ఉన్నది అనే దానికి నిదర్శనము. క్రైస్తవ సంఘాల మీద, మందిరాల మీద అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దేవుని సేవకులు అనేకులు హింసింపబడుతూ ఉన్నారు. ఇదే దేవుని రాకడ కాలపు సూచనలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అలాగే ఈ భయంకరమైనటువంటి తెగులు కానీ, వాతావరణ పరిస్థితులలో మార్పులు కానీ, ఈ భూకంపములు కలుగుట కానీ, ఒకని మీద ఒకడు పొడుట కానీ, మనుషులను దాడి చేసుకున్నట్టు కానీ, ఇవన్నీ కూడా దేవుని రాకడ సూచనలై ఉన్నాయి. దేవుని సేవకుల మీద జరిగే దాడులు కానీ, దేవుని ఆలయాలు ధ్వంసం చేయబడుట కానీ, ఇవన్నీ కూడా ప్రభుని రాకడకు సూచనలుగా ఉన్నాయి. వీటన్నిటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ప్రభు త్వరలోనే రాబోతున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉందని మనందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. అయితే దేవుని రాకడ సమీపముగా ఉంటూ ఉన్నప్పుడు మనము ఎలా జీవించాలి అనేది ఈరోజు పాఠము. పత్రికల పాఠ్యభాగము పేతురు రాసిన 1:7-11 దేవుని రాకడకు సిద్ధపడే క్రైస్తవుడు ఎటువంటి రీతిలో జీవించాలి అనే కొన్ని విషయాలు మనకు తెలియపరిచారు. వాటిలో 3 విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. పేతురు రాసినటువంటి 4:5 ఆయన చెప్పినది ఏమిటంటే, మొదటిగా ప్రభు రాక సమీపముగా ఉన్నది కనుక ప్రతి వారు చేయవలసినది ఏమిటంటే, 7 ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండి, మొట్టమొదటిది
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి, మత్తును వేడాలి. ఎంతకాలం మనం ఎలా జీవించామో ప్రక్కన పెట్టాలి, ఎంతకాలం మనం ఎలాంటి జీవితమును కొనసాగించామో ప్రక్కన పెట్టాలి. ఇకనైనను మనము మెలకువగా ఉండి ప్రార్థించేవారంగా ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే దేవుని రాకడకు మనల్ని సిద్ధపరచడానికి ప్రార్థన ఒక ఆయుధంగా ఉంది. ఈ లోకములో మనిషిని శరీర మనిషి శరీరాన్ని అనేకమైన లోకాశలు లోకములన్నవి నశింపచేయాలని చూస్తూ ఉన్నప్పుడు వాటి నుండి విజయమును మనము పొందుకొని మనము ప్రభు రాకకు సమీపముగా ఉండాలి అని అంటే ప్రార్థనే ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పినది కూడా అదే, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి అనే విషయాలు యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులకు బోధించారు. ఇలా మనం గమనించినప్పుడు పేతురు ఆయన చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 26:41 పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26:41 చదువుదాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పింది. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది, కనుక ప్రార్థన చేయండి. మనిషి శరీరము బలహీనమైనది కనుక ఆ బలహీనమైన శరీరము బలపరచబడాలి అంటే ప్రార్థన అవసరము. చాలామంది ప్రార్థన చేస్తారు, మరి ప్రార్థనలో మనం గమనిస్తే చాలామంది ఏ రీతిగా ప్రార్థిస్తారు అని అంటే ఉదయము లేచి రాత్రి నిద్రించినప్పుడు రెండు సమయాల్లో కూడా కేవలము దేవునికి అవసరతలు మొరపెట్టేవారు, నాకు అది కావాలి ఇది కావాలని మొరపెట్టే ప్రార్థనలు కొందరు చేస్తారు. ఇంకొంతమంది వారి ప్రార్థనలు ఎలా ఉంటాయని అంటే క్లుప్త ప్రార్థనలు, దేవా నన్ను దీవించో నీకు వందనాలు అంతే. అంటే ఇతరుల గురించి ప్రార్థించడం కానీ దేవుని స్తుతులు చెల్లించడం కానీ అవేమీ కూడా ఉండవు. ఇంకొంతమంది ప్రార్థనలు తమను తాము హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తారు, నేను అలాంటి వాడిని ఇలాంటి అటువంటి స్థితిలో నేనున్నాను అని కొందరు ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది అసలు ప్రార్థనే చేయరు. చాలామంది భోజనానికి ముందు టిఫిన్కి ముందు అలాగే పడుకునే ముందు లేచినప్పుడు ఇలా ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేస్తారు. వారే దేవుని బిడ్డలు. మన జీవితము ఎలా ఉండాలి అని అంటే మన శరీరము బలపరచబడడానికి మనము ఎల్లప్పుడూ దివారాత్రము ప్రతి దినము ఉదయ కాలము నుండి రాత్రి నిద్రించే వరకు కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా కేవలము ఆ రీతిగా ప్రార్థించడమే కాకుండా కనీసము దినములో కొన్ని గంటలైనా మనం మోకరించి ప్రార్థించే వారంగా ఉండాలి, అప్పుడే మన శరీరము బలపరచబడుతుంది. మార్కు సువార్త 13:37 మనం గమనించినట్లయితే, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడనేను. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండి ప్రార్థించుట వలన గొప్ప కార్యములు జరుగుతాయి. దేవుణ్ణి రాకడకు మనం సిద్ధపడగలుగుతాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యనని పాట ఒకటి ఉంది. ప్రార్థన శక్తిని పొందుకోవాలి, ప్రార్థనను మనము కలిగి జీవించాలి, ప్రార్థించే వారంగా మనం ఉండాలి. పిల్లరా, లూకసువార్త 21:36 కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని
మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, అంటే ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో కానీ ఈ శ్రమలను కానీ అన్నిటిని కూడా జయించుకొని మనము మనిషి కుమారుడైనటువంటి క్రీస్తు ఎదుట నిలవబడాలి అంటే ఆ శక్తి మనకు కావాలి అని అంటే ప్రార్థనే ఆ శక్తిని ఇస్తుంది. ఈ లోకంలో ఉన్న అన్నిటినీ తొలగింపబడి మనము దేవుని ఎదుట క్రీస్తు రెండవ రాకడలో మనము ఆయన ముందు నిలవబడాలి అని అంటే శక్తినిచ్చేది ఒకటే ప్రార్థన. మనము ప్రార్థించు వారంగా ఉంటే దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయనతో నిలవబడగలిగే ఆ ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, అపోస్తలైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12:12 మనం చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడు అంటే మనము ఈ లోకంలో ఉన్న అన్నిటిని కూడా తొలగించుకొని వాటి నిమిత్తం పశ్చాత్తాపపడి, ప్రభువా ఇదిగో నేను నా పాపము నీ ఎదుట ఒప్పుకున్నాను కనుక నీ రాకడలో నన్ను జ్ఞాపకము చేసుకో, నీ రాజ్యంలో నాకు స్థానమును అనుగ్రహించిన పట్టుదలతో మనం మొరపెట్టాలి. ప్రభువా ఇదిగో నా శరీరం బలహీనంగా ఉంది, ఈ లోకాశల్లో నేను పడిపోతున్నాను, నాకు బలమును చేకూర్చు అనే పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుడు నీ శరీరానికి బలమును అనుగ్రహిస్తాడు. ఆ ప్రార్థన శక్తి వలన మనం అన్నిటిని కూడా పొందుకోగలుగుతాం. రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి. రెండవది ప్రేమ. మనము ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో ఎప్పుడు ఎత్తబడతామో తెలియదు, కానీ ఈ రాకడ సూచనలు కనబడుతూనే కనుక మనము అందరి ఎడల ప్రేమ కలిగి జీవించాలి. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే కదా, నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నీ పొరుగువాడిని ప్రేమించమని. ఇంతకాలము మనము ఇతరులను ప్రేమించామో లేదో, కానీ ప్రభువుని రాక సమీపము కొనది కనుక మనము ఇతరులను ప్రేమించు వారిగా ఉండాలి, ఈ పొరుగు వారిని ప్రేమించు వారిగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. బైబిల్ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. పైన అనేకమైన విషయాలు చెప్పాడు, సాత్వికము, వినయము, దీర్ఘశాంతము, వీటన్నిటిని చెబుతూ వీటన్నిటికంటే పరిపూర్ణముగా ఉండాలి అనంటే ప్రేమను ధరించుకొనుడి అనే మాట. ప్రేమను కలిగిన వారే దేవుని బిడ్డలు. ఎందుకంటే క్రీస్తు వారు మనకు నేర్పింది అదే, ప్రేమ మార్గములు అని మనకు నేర్పాడు. మనకు శత్రువులు అనేవారు ఉండకూడదు అని, మనము అందరినీ ప్రేమించు వారంగా ఉండాలని క్రీస్తు మనకు నేర్పించాడు. కనుక మనము ఎప్పుడైతే అందరినీ ప్రేమించగలుగుతామో అప్పుడు దేవుని రాకడకు సిద్ధపడినటువంటి వారముగా కొనసాగగలుగుతాం. సామెతల గ్రంథము 10:12 పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చేస్తుందయ్య అంటే కలహాన్ని రేపుతుందట, ప్రేమ దోషాలను కూడా కప్పుతుంది. కాబట్టి ప్రేమ కలిగి మనము జీవించాలి. ఈ లోకములో మనం ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వారమైనా, ఎంత దేవుని మాటలను ప్రకటించు వారమైనా, ఎన్ని భాషలలో మాట్లాడగలిగినటువంటి వారమైనా, మనలో ప్రేమ లేకపోతే మనం వ్యర్థులము అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు నీవు. ఈ లోకములో జీవించే ప్రతి వాడు కూడా ప్రేమ అనే ఆయుధాన్ని ధరించాలి, ప్రేమను కలిగి జీవించాలి.
పొరుగువారిని ప్రేమించేవారయ్యా. ఇంట్లో ఉన్నవారిని, నీ సహోదరులను అందరినీ కూడా ప్రేమించు వారిగా ఉండాలి. ప్రేమించలేకపోతే దేవుని బిడ్డలుగా మనము కొనసాగలేము. దేవుని రాకడకు సిద్ధపాటు లేనటువంటి స్థితిని మనము కలిగి ఉన్నటువంటి వారంగా కొనసాగుతాం. మనము ప్రేమించు వారంగా ఉండాలి. ప్రియులారా, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. దేవుని ప్రేమించేటువంటి వారము మనము ఇతరులను ప్రేమించు వారంగా మనం ఉండాలి. ఆ ఇతరులను ప్రేమించుచు ఉన్నప్పుడు, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకోగలిగినటువంటి వారముగా కొనసాగుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ప్రేమ దయను కోరుకుంటుంది. మనము ఎప్పుడైతే ఇతరుల ఎడల ప్రేమ కలిగిన వారిగా ఉంటామో మనలో ఆటోమేటిక్గా దయ అనేది కూడా కలుగుతుంది. కాబట్టి 2వ లక్షణము, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండడి. 3వ విషయము, పేతురు రాసినటువంటి 4వ అధ్యాయములో 9వ వచనము, సలుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడి. 3వది, ఆతిథ్యము చేయాలి. దేవుని రాకడకు సమీపముగా ఉండే క్రైస్తవ బిడ్డలు ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నారు. మనము చదివినటువంటి వాక్యములో ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో 1-2 వచనాలు మనం చదివినట్లయితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసే. ఆతిథ్యము చేయ మరొవద్దు, ఆతిథ్యము ఇవ్వండి. చాలామంది తెలియకని ఆతిథ్యం ఇచ్చడం ద్వారా దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకు వెల్లడ చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించే ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ కూడా రాకడకు సమీపముగా ఉండాలి అనంటే మనము ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నాం. ఆ 13వ అధ్యాయంలో 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారములు ధర్మములు ఆతిథ్యము దేవునికి ఇష్టమైనది, అవి చేయ మరవవద్దు అనే విషయాలు ఈ వాక్యములు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఆయన మనకు బోధించినటువంటి వాక్యం. చివరిగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనములో ఉన్న వాక్యం, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెనందును. దయాదృష్టి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు కొంత దరిద్రునికి, అవసరతలు ఉన్నవానికి ఇస్తాడు, అట్టివాడు దీవెనలు పొందుతాడు. ఈ లోకములో క్రైస్తవ జీవితంలో దేవుని రాకడకు నీవు సిద్ధపడువానిగా ఉండాలయ్యనంటే నీవు ఇతరులకు ఆతిథ్యం ఇచ్చుటకు ముందుకు నడవాలి, ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. అటువంటి వారు ఎవరైతే ఉంటారు, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉంటారో, ఎవరైతే ప్రేమను కలిగి నడుచుకుంటూ కొనసాగుతారో, అటు వారందరినీ కూడా దేవుడు తన రాకడలో వెంట పెట్టుకుని వెళ్ళేటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుని ఆరోహణం తరువాత ఆదివారపు ఈ దినమున మనమందరమును కూడా ఆ ప్రభు రాకడకు సిద్ధపడు వారంగా మనం సరి చేసుకుందాం, సిద్ధపాటు కలిగి జీవితాం. అటు స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మనల్ని వెంట పెట్టుకుని వెళ్ళినదాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వారి హృదయములకు తలంపులకు కావడిగలను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మోహమ్మదుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ రీతిగా మా తండ్రి ప్రభువా ఆరోహణ తరువాతి ఆదివారపు దినమున తండ్రి ఇంతవరకు మీ మాట వింటూ నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వినిన ప్రతి బిడ్డను ప్రభువా నీ వాక్యం ద్వారా నీవు బలపరిచి నీ రాకడ సమీపముగా ఉన్నది కనుక ప్రతి వారు కూడా తండ్రి నీ మాటలను అనుసరించి నడుచుకుని వారిగా ఉండుటకు సహాయం చేయని ప్రభు నీకు వందనాలు. మా తండ్రి ఈ పరిశుద్ధ దినమున ప్రభువా ప్రతి బిడ్డలకు నీ మేలు అనుగ్రహించండి. నీ దీవుని దయచేయని ప్రభువా నీకు వందనాలు. ప్రభువా ఈ కరోనా వ్యాధి నిర్మూలన చేయని తండ్రి అరికట్టిన ప్రభువా ఈ లాక్డౌన్ పరిస్థితులు తొలగింపబడి మేమందరం నీ పాద సన్నిధిలో గోజాడే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా నీకు వందనాలు. ఈ లాక్డౌన్ వలన ప్రభువా ఎందరైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని ఆదుకునండి. ఎందరైతే కష్టాలు పడుతున్నారో సహాయం చేయండి అయ్యా నీకు వందనాలు. మా తండ్రి ప్రతి బిడ్డను మీరు పోషించండి, ఆశీర్వదించండి ప్రభువా నీకు వందనాలు. మా తండ్రి వ్యాపారంలో చేస్తున్న వారిని వారి వ్యాపారంలో దీవించండి. చేతి పనులు చేస్తున్న వారిని చేతులైన పనిని కలిగించి పోషించండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారు ఉద్యోగాలు దయచండి తండ్రి. ఎవరైతే ప్రయాణంలో చేసి ప్రయాణములన్నింటిలో తోడుగొనండి, కాపుదల దయచండి ప్రభువా. ఎవరైతే రైతులు ఉన్నారో వారి రైతులను మీరు దీవించండి. వారి పొలములను తండ్రి తోటలను మీరు ఆశీర్వదించిన మా తండ్రి నీకు వందనాలు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో సుఖమైన కానుకలు దయచండి ప్రభువా. ఎవరైతే మా తండ్రి చంటి బిడ్డలు వారి తల్లులు ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించిన ఆరోగ్యం శక్తి వరం దయచండి. వృద్ధాప్యం ఉన్న వారిని దీవించండి, వారికి మీరు తోడయ్యండి ప్రభువా. ఎవరైతే యవనస్తులు ఉన్నారో యవనస్తులను బలపరచండి ప్రభువా. సండే స్కూల్ విద్యార్థులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ప్రతి బిడ్డకు నీ కాపుదల సంరక్షణ దయచండి మరి పెడుతున్నాను ప్రభు నీకు వందనాలు. మా తండ్రి ప్రతి బిడ్డలు కూడా ప్రభు నీ వాక్యానుసారంగా నడుస్తూ బలపరచబడుటకు ప్రభు ఎల్లప్పుడూ ప్రార్థించి వారిగా ఉండుటకు సహాయించండి మా దేవా నీకు వందనాలు. మా తండ్రి ప్రభు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో స్వస్థపరచండి. ప్రతి వారికి నీవే ఆరోగ్యమును శక్తిని దయచేసి ప్రభు నీ కాపుదల దయచేయమని పెడుతున్నా. మరియు కుమారు ఈ పరిశుద్ధ దీవెనలు నీ బిడ్డలందరికీ మేము అనుగ్రహించి పరిశుద్ధ దినమున నీ ఆశీర్వాదాలతో నీ బిడ్డలను తృప్తిపరిచి నీవే కాపాడి బలపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడని లేసు నా ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోక ముందు మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక నెరవేర్చినట్టు ముందు నెరవేరును గాక. మరుదిన ఆహార మీద మొగ్గు దయచి మళ్ళీ అపరాధం చేసి క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధన తీక నేను తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే మా తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆస్వాదించి నేను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశం చేసి నేను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధికి అందులో దింపు చేసి నీకు సమాధానము దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.